భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రగతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో 150 మీటర్ల భారత జాతీయ పతాకంతో విద్యార్థుల ర్యాలీ. ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన తెలుగు బిడ్డ స్వాతంత్ర సమరయోధులు పింగళి వెంకయ్యకు నివాళులర్పిస్తూ కుల మత ప్రాంతాలకు అతీతంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన రూపకర్త పింగళి వెంకయ్య అన్నారు. పింగళి వెంకయ్య దేశానికి ఎనలేని సేవలను అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, గద్వాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మంజీరా కాన్సెప్ట్ స్కూల్ కరస్పాండెంట్ అంబదాస్, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, కూరాకుల శ్రీనివాస్, బొగ్గుల చందు, గమిశెట్టి రవీందర్, ఎంఈఓ సునీత, బయ్యారం నరసింహులు అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆశయం వచ్చి హిందువుగా, గ్రీన్ వచ్చి ముస్లింగా, పీస్ వచ్చి శాంతికి సంకేతంగా, అశోక చక్రం వచ్చి భారతదేశం యొక్క సైమిక్య ఐక్యతని పాటించే విధంగా గౌరవనీయులు క్రీస్తియస్లు పింగళి వెంకయ్య గారు ఆయన లేకుండా ఆయన చేసినటువంటి రూపకల్పన చేసినటువంటి జెండా ఇలా దేశం నిండా ఏ ఇంట్లో చూసినా ఈ జెండాను చూడంగానే మనకు రోమాలు పులకరిస్తాయి. మనలో జాతీయవాదం, దేశభక్తి పుట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ దేశం యొక్క ఈ జెండా రూపకల్పనలో నాటి మహాత్మా గాంధీ, నాటి పింగళి వెంకయ్య గారు వారి ఆలోచనలకు అనుగుణానికి స్వాతంత్రం సిద్ధించినటువంటి సందర్భంగా జాతీయ జెండాను రూపకల్పన చేయాలి. ఆ జాతీయ పతాకము భారతదేశంలో రెపరెపలాడాలని సత్సంకల్పంతో ఈ జాతీయ జెండాను ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మచిలీపట్నం కృష్ణా జిల్లా వాస్తవ్యులు పింగళి వెంకయ్య గారి రూపకల్పనతో ఈ జాతీయ జెండాను రూపకల్పన చేయడం జరిగింది. వారి జయంతి సందర్భంగా మన గజ్వేల్ పట్టణంలో మాంజీరా కళాశాల యాజమాన్యం ఒక చక్కని ఆలోచన త్యాగఫలం మన భారతదేశం అనగానే గుర్తొచ్చేది త్రివర్ణ పతాకం. ఆ పతాకాన్ని ఏ మతం నీది అంటే స్కూళ్లలో మాది హిందూ మతం అని చెప్పరు, మాది భారతీయం అని చెప్తారు. అలాంటి పాఠశాలలో 150 మీటర్ల పొడవున ఉన్నటువంటి త్రివర్ణ పతాకాన్ని పిల్లల చేత రూపకల్పన చేయించి అంబదాస్ సార్ గారు ఈ గజ్వేల్ పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థలైనటువంటి మంజీరా ప్రగతి కాన్సెప్ట్ స్కూల్స్ లలో ఉన్నటువంటి విద్యార్థుల చేత ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవన్నీ తెలియాల్సింది మనందరికీ కాదు, రేపటి పౌరులైనటువంటి విద్యార్థులకు, వాళ్లకు తెలియ